హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ సోనియా పుత్ర ప్రేమ కాంగ్రెస్ ని ముంచుతోందా ఎవరికైనా తమ సంతానం మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది వారి కళ్ళకు పిల్లల తప్పులు కనిపించవు ప్రేమలో అవి కొట్టుకుపోతాయి పైగా తమ బిడ్డలు తమ కంటే గొప్పవారు కావాలన్న స్వార్థం ఉంటుంది దాంతో అన్ని అందరికీ కనిపిస్తున్న ఈ పుత్ర ప్రేమతో వారి కళ్ళు మూసుకుంటా అంటారు ఇది చరిత్రలో ఎక్కడైనా ఉన్న విషయమే ఇప్పుడు దేశంలో ఒక శతాధిక వృద్ధ పార్టీ కూడా పుత్ర ప్రేమ కారణంగా కృంగిపోతోందా అంటే జవాబు అవుననే వస్తోంది ఆ పార్టీ పేరు కాంగ్రెస్ అయితే ఆ తల్లి సోనియా గాంధీ పుత్రుడు రాహుల్ గాంధీ ఈ పుత్ర ప్రేమ దెబ్బకు సీనియర్లు అనదగ్గ పునాదులు ఇప్పుడు కాంగ్రెస్ భవనాన్ని కదిలిస్తున్నాయి వారు వేరు పడిపోతున్నారు ఉండలేమని చెబుతున్నారు రామ్రామ అనేస్తున్నారు కాంగ్రెస్ అంటే తాను అని దాదాపుగా ఐదు దశాబ్దాల బంధాన్ని పెనవేసుకున్న వరిష్ట నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి గుడ్ బై కొట్టారు అంటే పుత్రప్రేమతో సోనియా గాంధీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించడమే ఈ మేరకు గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్లో తన సుదీర్ఘమైన ప్రస్థానాన్ని నాలుగు పేజీల అతిపెద్ద లేఖ ద్వారా రాసుకొచ్చారు ఇందులో ఆయన ఇందిరాగాంధీ నుంచి తన రాజకీయాన్ని మొదలుపెట్టి సోనియా గాంధీ దాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించానని చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రాంతంలో కాంగ్రెస్ యువజన విభాగానికి సంజయ్ గాంధీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా తాను ఉంటూ ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది చెప్పుకొచ్చారు నాటి జనతా పార్టీ ప్రభుత్వం మీద ఎలా పోరాడింది కూడా వివరించారు సంజయ్ గాంధీ మరణం తరువాత రాజీవ్ గాంధీ కూడా తొలిత యువజన కాంగ్రెస్తోనే తన ప్రస్థానం మొదలెట్టారని ఆయన పక్కన తాను ఉన్నానని చెప్పుకున్నారు ఇక ఇందిరా రాజీవ్ పివి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పలుమార్లు పనిచేసి ఎన్నో కీలకమైన శాఖలను చూశాను అని గులాబ్నబీ ఆజాద్ చెప్పుకున్నారు సోనియా గాంధీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె నాయకత్వాన రెండుసార్లు కాంగ్రెస్ అధికారులకు వచ్చిందని ఆజాద్ గుర్తు చేశారు ఇక సీనియర్ల సలహాలు వింటూ వాటిని అమల్లో పెడుతూ పార్టీని సోనియా ఒక ఘాటిన నడిపించారని ప్రస్తుతించారు ఎప్పుడైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించారో నాటి నుంచే పతనం మొదలైంది అని ఆజాద్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు రెండు వేల పదమూడులో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక సీనియర్లను పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం లేని జూనియర్లతో కొత్త కోటరీ తెచ్చి పార్టీని నాశనం చేశారని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక విధంగా చెప్పాలి అంటే రాహుల్కి ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్శించారు ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని ఆయనుండగా కాంగ్రెస్ అధికారులకు రావడం కష్టమని తేల్చేశారు ఇక రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ని ప్రక్షాళన చేయమని తొలిసారిగా గట్టిగా లేఖ రాసిన గులాబ్ నబీ ఆజాద్ రెండేళ్ల పాటు ఉగ్గబట్టినా పార్టీ తీరు మారలేదు అంటున్నారు చివరికి అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్కి గుడ్ బాయ్ కొట్టేశారు ఇక్కడ ఆజాద్ వంటి సీనియర్ చెప్పిన మాటలను కొన్ని పరిగణలోనికి తీసుకుంటే రెండు వేల పదమూడు నుంచి కాంగ్రెస్లో రాహుల్ రాజ్యం నడుస్తోంది అనే తెలుస్తోంది సోనియా గాంధీ కూడా కొడుకు మాటను కాదనలేక ఓకే చెబుతున్నారని అంటున్నారు ఫలితంగా పార్టీ తీవ్రంగా నష్టపోతోందని అంటున్నారు ఈ రోజున కాంగ్రెస్కి తాను ప్రెసిడెంట్గా ఉండను అని రాహుల్ చెబుతున్నా ఎవరినో తెచ్చిపెట్టినా అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు అన్నది తెలిసిన విషయమే అంటే రాహుల్ మాటే చలామణి అవుతుంది ఆయనను చూస్తే అపరిపక్వతతో వ్యవహరిస్తారని గులాబ్ నబీ ఆజాద్ అంటున్నారు తాను రాసిన లేఖలోనే చైల్డిష్గా రాహుల్ వ్యవహరిస్తారని ఘాటైన మాటనే ఆయన వాడారు అంటే సోనియా గాంధీ వయోభారంతో నిలవరించలేని స్థితిలో రాహుల్ చేష్టలు ఉన్నాయని ఆజాద్ భావన ఆరోపణ ఇక రాహుల్ తన తండ్రి రాజీవ్ నుంచి కానీ నానమ్మ ఇందిరమ్మలా కానీ బాబాయ్ సంజయ్లా కానీ డైనమిక్ లీడర్ కారనే ఆజాద్ అంచనా కట్టేశారు ఇక ఆయన్ని నిరోధించి పార్టీని బ్యాలెన్స్ చేయడం సోనియా వల్ల కావడం లేదు అన్న అంచనాతోనే ఆజాద్ పార్టీకి స్వస్తి అనేశారు మరి ఆజాద్ ఒక్కరే కాదా బయటకు వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు కానీ ఆయన సీనియర్ మోస్ట్ నేత ఆయన రాజీనామా ప్రభావం పార్టీ మీద తీవ్రంగానే ఉంటుంది అంటున్నారు అన్నింటికీ మించి రాహుల్ వల్ల కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదు అని ఆయన అన్న మాటలు పార్టీలో పెట్టినట్లే అంటున్నారు